నుంచో ఎక్కడి నుంచో ఎక్కడికో వేగంగా కదిలివెళ్ళి అనువంత చిన్న భూగోళంలో సువిశాలమైన భారతదేశం నాది, సువిశాలమైన భారతదేశం నాది. నా దేశ విస్తీర్ణతను గురించి గర్వించాను నేను ఒకప్పుడు. నాదనుకుంటున్న ఈ దేశంలో నాకొక్క సెంటు భూమి కూడా లేదు. పరుల నేల మీద నడుస్తున్నాను, పరుల నీళ్ళలో తలదాచుకుంటున్నాను. నేను భారతీయుణ్ణి, నేను భారతీయుణ్ణి, నేను భారతీయుణ్ణి అయితే ఎవరికి కావాలి? డబ్బిచ్చి కొనగలిగిన వాడిదే భూమి. దేవుడనే వాడు నాకు ఇచ్చినది మూడు. భూమి మీద శ్వాసించటానికి ఒక ప్రాణం, చచ్చేదాకా ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి ఒక ఉద్యోగం. ఈ పవిత్ర భారతదేశంలో పుట్టి గిట్టే వరం, అడ్డుదారి తొక్కటానికి అనుమాత్రం అవకాశం లేని పవిత్ర గౌరవమైన వృత్తి నాది. నాకు వచ్చే జీతంలో ఏం మిగులుతుంది? జీతం డబ్బుల్ని కనీస అవసరాలకు మూడింటికి వినియోగిస్తాను. తిండి కొంటాను, గుడ్డ కొంటాను, నిలువ నీడకు అద్దెనిస్తాను. నిద్రలో తీయని కలలు కంటూ బ్రతికే నేను కలలు పలించే రోజు కోసం బ్రతకాలి. నలకుబేరుడి చేలాన్ని బ్రతకటానికి డబ్బు చెల్లించాలి. నలకుబేరుడి చేలాన్ని ఎగరేసుకుపోయిన పావురాలకు మళ్ళీ నా జీతం డబ్బుల్ని చిటికెలో మటుమాయం చేసే వింత పావురాలు. అవిగో అవిగో అల్లవిగో ఆకాశపు లోతుల్లో మసక మచ్చల కనబడుతున్నాయి చూడండి. అవే ధరలు, అవే ధరలు. ధరలు తగ్గాలి, దారిద్ర్యం తొలగాలి. ఇవి మన మంత్రుల నినాదాలు. మంత్రాలతో మామిడికాయలు రాల్చేద్దాం, గోనె సంచులు పట్టండిరా. మంత్రాలతో మామిడికాయలు రాల్చేద్దాం, గోనె సంచులు పట్టండిరా. ఈ ధరలు ఎందుకు తగ్గవు? నా తల్లి భారతాంబ గొడుటావు కాదే? 130 కోట్ల మంది కొంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. 10 మంది దారిద్ర్యం, 11 వాడి పాలిటికి పాడియావై గువ్వ పెడుతుంది. రెక్కల కష్టంతో గంజి తాగి బతుకుతున్నవాడొకడైతే వాడిచ్చే వడ్డీ కాసులతో పరమాన్నం కుడుస్తున్నాడొకడు. 10 మంది క్షేమం కోసం ధరలు నేలకు దిగి వస్తే పాపం ఆ 11 వాడి బ్రతికి ఏం కావాలి? ధరలు నేలకు దిగిరావు, అవి దేవతల లాంటివి. అందుకే అవి నేలకు దిగిరావు.